కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్దవటం గ్రామ పంచాయతీ ఆకుల వీధిలో ఈ రోజు వినాయక చవితి 32వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మీడియా పరంగా మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరికి వినాయకుని అనుగ్రహం ఉండాలని, గ్రామంలో వర్షాలు సకాలంలో పడాలి, పంటలు బాగా పండాలని మీడియా పరంగా వెల్లడించారు. ఈ రోజు నుండి 3 రోజుల పాటు స్వామివారి సన్నిధానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు, లడ్డూ వేలం పాటలు, అన్నప్రసాదాలు జరుగుతాయని, ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు సేకరించాలని ఆలయ కమిటీ వారు తెలియజేశారు. నవగ్రహాలు మొత్తం ఇక్కడ చేయడం జరిగింది. ఈ ఆకుల వీధిలో సాక్షాత్ శ్రీమన్నారాయణ చెట్టు వరసిద్ధి వినాయక స్వామి కూడా ఈ వీధిలో ఆశీర్వదించాడు. కాబట్టి ఇక్కడ అందరికి కూడా ఆ వరసిద్ధి వినాయక స్వామి ఆయు ఆరోగ్యాలు, పాడి పంటలు అన్నీ ఇవ్వాలని ఆ మనసారా నమస్కారం చేసుకోండి. నేను కూడా అదేవిధంగా స్వామి నమస్కరిస్తున్నాను. అట్లా ఎందుకయ్య ఆయన వినాయకుడు వరస వరాలు ఇచ్చే వినాయకుడు అయినా అంటే, అసలు ఏ విధంగా ఆయన ఆవిర్భవించినారంటే, పార్వతీదేవి ఒకనాడు స్నానానికి పోతుంది, అక్కడ కాపలా పెట్టింది వాకిట్లో ఆ అల్పుపిండితో ఒక బొమ్మను తయారు చేసింది. ఆ బొమ్మ చాలా అందంగా తయారైంది. ఎప్పుడైతే ఆ బొమ్మ అందంగా తయారైందో ఆమె ప్రాణం పోసి ఒక బాలుని తయారు చేసింది, ప్రాణం పోసింది, వాకిట్లో పెట్టింది. పరమేశ్వరుడు కైలాసం పోయినాడు, ఆయన సురసంఘాలతో కూడా ఎవరిని లోపల రానిద్దని ఆ బాలుని చెప్పి ఆమె స్నానానికి పోయింది. తర్వాత ఈశ్వరుడు కైలాసం నుంచి సురసంఘాలతో కూడా ఆయన మంది మార్బలంతో ఇంట్లోకి ప్రవేశించడం జరిగింది. వస్తూనే ఆయన వినాయకుడు అడ్డగించాడు. ఎవరు అంటే అమ్మగారు స్నానం చేస్తున్నాడు, ఎవరు లోపలికి పోకూడదు అంటే ఈయనకు ఈశ్వరుడు కోపం వచ్చింది. చిన్న బాలుడు నాయన నన్నే ఎదిరిస్తావా, ఎవరైంది నాకు తెలియదు, వాళ్ళని తెలిస్తే కదా, ఆ బాలుని తెలియదు. ఆ కోపం వచ్చి ఇద్దరికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఈశ్వరుడు కోపంతో ఆ వినాయకుడి శిరస్సును ఖండించేసినాడు, చనిపోయినాడు బాలుడు. తర్వాత ఇంకొక ప్రవేశించాడు నాదా, ఎప్పుడు వచ్చినావయ్యా అని ఆయన శుశ్రూష చేయడానికి సిద్ధమైంది. నన్ను అటగించిన ఒక బాలుడు వాకిట్లో వాడిని చంపేస్తాను అని చెప్పినాడు. ఆమె బోరు బోరున ఏడ్చింది. ఏడ్చిన తర్వాత ఆ యొక్క దేవతలంతా కూడా ఈ యొక్క పరమేశ్వర శివుడి యొక్క శిష్యులంతా ఏం చెప్పినారంటే, వస్తామంటే ఉత్తర దిక్కున ఏదైనా జంతువు ఉంటే ఉత్తర దిక్కున తల పెట్టుకొని నిద్రపోతుంటుంది, అటువంటి దాన్ని వెతికి తీసుకురమ్మంటే అడవికి పోతారు. ఉత్తర దిక్కున ఏనుగు నిద్రపోతూ ఉంటారు. అప్పుడు ఆ యొక్క ఏనుగు తొండము ఆ విధంగా ఆవిర్భావం అయింది. తర్వాత ప్రాణం పోసినాడు. ప్రాణం పోసిన వల్ల వినాయకుడు ఆ విధంగా ఆవిర్భవించినాడు. తర్వాత అతనికి ఆధిపత్యం ఇవ్వడం జరిగింది శివపార్వతులు. ఎందుకంటే మనం ఏ పని చేసినా కార్యం చేసినా కూడా ముందు శుక్లాంబదనం, విష్ణు శశివర్ణం, చతుర్భుజం, ప్రసన్నవదనం, ధ్యాయతే, సర్వవిజ్ఞోపశాంతి అంటూ మనం ప్రతి కార్యానికి కూడా వినాయకుడు పూజ చేస్తాము. ఆ వినాయకుడు పూజ చేసిన తర్వాతనే మనము మిగతా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈయనకు కూడా వరసిద్ధి వినాయకుడు ఆయన ఆధిపత్యంలో జరిగింది. తర్వాత ఏ విధంగా అంటే కుమారస్వామి ఈయనకు పోటీ వచ్చింది ఆధిపత్యంలో. ఎవరైతే ముందు అప్పుడు శివపాత్రలు చిన్న పరీక్ష పెడతారు,
ముల్లోకాలు తిరిగి నా దగ్గరికి వస్తారో వారికే మొదటి ఆధిపత్యం ఇస్తామంటే అప్పుడు ఈయనకు బొజ్జ కదా బాబు పరిగెత్తలేడు పోలేడు తిరగలేడు ఏమి అప్పుడు కుమారస్వామి మాత్రం పరిగెత్తిపోయినాడు ఆయన అన్ని నదుల్లో అందుకే ప్రతిరోజు ఎవరైతే నన్ను చూస్తారో నిన్ను చూస్తారో చంద్రుని చూస్తే వాళ్ళకి శాపాలన్నాడు అప్పుడు ఈయన చంద్రుడు వేడుకున్నాడు అయ్యా రోజు నన్ను చూడకుండా ప్రజలు ఉంటారా జనులు ఉండలేరు కాబట్టి క్షమించమని వేడుకుంటే ఈ కాబట్టి ఈ రోజు మాత్రం చూడవచ్చు చైత్ర చంద్రుడు చూస్తే లీలాప నిందలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరు చూడొద్దండి ఆ విధంగా మళ్ళీ వినాయకుడు ఆయనకు వరం ఇచ్చినాడు చంద్రుడికి కాబట్టి సీతను వెతికేటప్పుడు శ్రీరామచంద్రుడు కూడా ఈ యొక్క వ్రతం చేశాడు ధర్మరాజు రాజ్యాన్ని పోగొట్టుకుని అడవుల పాలైనప్పుడు కూడా జ్ఞాతులచే రాజ్యం పోగొట్టినప్పుడు కూడా ఈ యొక్క వ్రతం చేసి తిరిగి తన రాజ్య సంపదను పొందడం జరిగింది సాంబుడు కృష్ణరాజు కోరుకుంటూ ఈ యొక్క వరసిద్ధి వినాయకం చేశాడు నాలుగు వర్ణముల వారు బ్రాహ్మణ క్షత్రియ శూద్ర వైశ్య ఎవరైనా స్త్రీ పురుషులు అందరూ కూడా శ్రద్ధగా ఈ యొక్క వరసిద్ధి వినాయకుని పూజిస్తే ఈ యొక్క విఘ్నము ఉండదు విద్యార్థులకు విద్య ఏమి ఉద్యోగార్థులకు ఉద్యోగము కన్యార్థులకు వివాహము తర్వాత విధవలకు వైజన్మలో వైధవం రాకుండా ఆయన కాపాడుతాడు కాబట్టి మీరు కూడా మీకు ఉన్నటువంటి కోరిక మనసులో అనుకుని నమస్కారం చేసుకుని అందరూ గుంజులు తీసి మనసారా నమస్కారం చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు ఘనంగా జరిగినాయి ఇది 32వ వార్షికోత్సవము ఈ వినాయక పూజ ఉత్సవము మొత్తం అర్ధాంగ సిద్ధోడ గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో తెల్లగడ్డ ఉండాలని కోరుకుంటూ వర్షాలు బాగుపడాలని పాడి పంటలతో సుఖ సంతోషంగా ఉండాలని అదేవిధంగా రేపు నుంచి 5 రోజుల పాటు ఇక తీర్థ ప్రసాదాలు భజన కార్యక్రమాలు చేస్తాము భజన భక్తాలు ఉంటే కదా రాత్రి 7 నుంచి 12 వరకు భజన చేస్తాం కాబట్టి రావాల్సిందిగా కోరుతున్నాం.